అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పేజ్ నెంబర్ 26లో ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్కి సంబంధించిన సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఉందండి. యాక్చువల్గా ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి క్లాస్ రూమ్లో మేము విరివిగా వాడేవాళ్ళం, అంటే బాగా ఎక్కువగా వాడేవాళ్ళం. ఎట్లా అంటే 40 మినిట్స్ క్లాస్ అనుకోండి, 10 మినిట్స్ ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ టేబుల్స్ మీదే గ్రామర్ అంశాలని క్లాస్ రూమ్లో బోధిస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారంటే వీటిని ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్లో ఇచ్చేస్తే అండ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలామందికి ఈ టెన్స్లు అనేవి రావండి, వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. ఎట్లా ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. జనరల్గా మీకు కనుక టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 26 తీసేయండి, తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు జనరల్గా చూడండి. అండ్ లేకపోతే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని ఉంచుకోండి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది నేర్పిస్తాను. అండ్ జనరల్గా చూడండి, మీకు ఇక్కడ ఐ అనేది అండ్ అటు సింగులర్ అండి, అండ్ ప్లూరల్ అని కూడా చెప్పలేము, సింగులర్ అని కూడా చెప్పలేము, అండ్ దానికి సంబంధించి వర్క్ అవుతూ ఉంటుంది, స్పెషల్ కేస్ అనమాట. ఐకి యామ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకొని చాలు. అండ్ తర్వాత హీ షీ ఇట్ సింగులర్ అని, యాక్చువల్గా ఐ అనేది సింగులరే, నేను అంటే ఒక్కళ్ళే ఉంటాం, కాకపోతే దానికి ఆంగ్లంలో ఇచ్చిన ప్రాముఖ్యత ప్రకారంగా కొన్నిసార్లు కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఐకి యామ్ అండి, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ అదే. హీ షీ ఇట్ సింగులర్ ఈజ్ వస్తుంది, యూ వి దే అవి ఆర్ అనమాట. యూ అంటే మీరు, నీవు కూడా అనొచ్చు, అయినప్పటికీ కూడా ప్లూరల్ కిందే వస్తుంది. యూవి దే అనేది ప్లూరల్ కిందే వస్తుంది, యూవి దే మీరు, వి అంటే మేము, దే అంటే వారు, దానికి ఆర్ వస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ని ఎలా వాడతారంటే క్లాస్ రూమ్లో అయితే చెప్పించడానికండి, పిల్లల చేత చెప్పించడానికి. ఎలా చెప్పిస్తారు చూడండి, ఐ ఆమ్ వాచింగ్ ద టెలివిజన్ నౌ, ఒక సెంటెన్స్ అండి, అది చెప్పంగానే పిల్లలు చెప్తారు. ఆ తర్వాత ఐతోనే మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు, లేదా ఇట్లా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఐ ఆమ్ నాట్ వాచింగ్ ద టెలివిజన్ నౌ, అదొక సెట్ అయిపోయింది. తర్వాత ఐ ఆమ్ రీడింగ్ ఏ నావెల్ నౌ, ఐ ఆమ్ నాట్ రీడింగ్ ఏ నావెల్ నౌ. ఈ విధంగా ఐకి సంబంధించిన సెట్ అనమాట, రెండు సెట్లు, టీవీకి సంబంధించింది ఒకటి వాచింగ్ ద టీవీ, ఇంకోటి నావెల్కి సంబంధించింది ఒకటి. తర్వాత హీ ఈజ్, ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు, హీ ఈజ్ వాచింగ్ ద టీవీ నౌ, హీ ఈజ్ నాట్ వాచింగ్ ద టీవీ నౌ, అలా హీ ఈజ్ రీడింగ్ ఏ నావెల్ నౌ, హీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ నావెల్ నౌ. కన్ఫ్యూజన్ అనుకుంటే కేవలం ఇంతవరకే పరిమితం అవ్వచ్చు. ఎట్లా చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అని పెట్టేసుకోండి, ఎందుకని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి నౌ ఎట్ ప్రజెంట్ అనేవి చివరిలో తోకలుగా ఉంటాయన్నమాట. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, షీఈస్, ఆ తర్వాత హీ ఈజ్ డ్రింకింగ్ టీ నౌ, హీ ఈజ్ నాట్ డ్రింకింగ్ టీ నౌ, ఆ విధంగా రాయాల్సి ఉంది. అలానే షీఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, షీఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, అలానే షీఈస్ డ్రింకింగ్ టీ నౌ, She is not drinking tea now. It is playing cricket now. It is not playing cricket now. ఆ తర్వాత అలా ఇట్ ఈజ్ డ్రింకింగ్ టీ నౌ, ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ టీ నౌ. ఈ విధంగా జనరల్గా క్లాసులో చెప్తుంటాం. ఇక మనం అయితే ఏం చేయాలంటే ఖాళీగా ఉన్న టైంలో పేజ్ నెంబర్ 26 తీయడం, ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం సరదాగా అనమాట. ఖాళీగా ఉన్న టైంలో సరదాగా అనమాట, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మనం పెట్టుకోవాలి, చదువునే ఎంటర్టైన్మెంట్గా పెట్టుకోవాలి, లేకపోతే వేరే వేరే అయితే మనం సమయాన్ని నష్టపోతూ ఉంటాం. తర్వాత ఈ విధంగా యువి దే కూడా ఈ విధంగానే, యు ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ ఎట్ ప్రెజెంట్, యు ఆర్ నాట్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ ఎట్ ప్రెజెంట్, ఓకేనా, ఆ విధంగా. తర్వాత వి మీకు నెక్స్ట్, యు ఆర్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఎట్ ప్రెజెంట్, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఎట్ ప్రెజెంట్, ఈ విధంగా మీరు చూడవచ్చు. ఓకేనా, అదిగోండి, యు ఆర్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఎట్ ప్రెజెంట్, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఎట్ ప్రెజెంట్. తర్వాత వి ఆర్ స్విమ్మింగ్
in the pool at present. We are not swimming in the pool at the present. We are traveling by plane at present. We are not traveling by plane at present. ఈ విధంగా మీరు అనుకోవడం లేదా రాసుకోవడం రకరకాల సెట్లు ఇక్కడే ఎన్ని కావాలంటే అన్నీ అండి. ఇక తర్వాత మనం షిఫ్ట్ అవ్వచ్చు. హీ ఈజ్ తర్వాత ఇవి తీసుకోవచ్చు. హీ షీ ఈ తీసుకోవచ్చు. హీ ఈ ఐ మొత్తానికి ఈ మొత్తం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అనమాట. ఐఆమ్ తీసుకొని ఇది మొత్తం రాయొచ్చు. తర్వాత హీ ఈజ్ తీసుకొని ఇది మొత్తం రాయొచ్చు. షీఈస్ తీసుకొని ఇది మొత్తం రాయొచ్చు. ఈ విధంగా ఎన్ని సెంటెన్స్లు అవుతాయండి. చిన్న పట్టికే మీరు రాస్తే ఎన్ని సెంటెన్స్లు అవుతాయో ఒకసారి గమనించండి. అండ్ మీరు వర్క్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇట్లానేనండి టెన్స్లు అనేది చాలా సింపుల్గా వస్తాయి. అండ్ అంటే ఎంటర్టైన్మెంట్గా భావించేయాలి. అంతా టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అరే మాకు టైమే ఉండట్లేదు అంటారు. టైం ఎందుకు ఉండదు అంటే కుందెల్లాగా పరిగెడదాం అనుకుంటారు. అన్ని ఫాస్ట్గా రావాలి, ఫాస్ట్ 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 అంటారు. కానీ స్లో అయిపోతారనమాట. ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటారో స్లో అయిపోతారు. ఎప్పుడైతే ప్రతిదాన్ని స్లోగా పర్వాలేదు చిన్నగా నేర్చుకుందాం పర్వాలేదు రోజు కొంచెం నేర్చుకుందాం పర్వాలేదు అనుకుంటారో అప్పుడు తొందరగా వెళ్ళిపోతారు. ఒక ఉదాహరణ చెప్తాను. మీరే ఒక ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ని ఒక వారంలో అవ్వబడదాం అనుకుంటే అవ్వదు. రెండు వారాల్లో అవ్వదు, మూడు వారాల్లో అవ్వదు, నాలుగు వారాల్లో అవ్వదు. అది అలా కాకుండా రెండు పేజీలే నేర్చుకుందాం, పర్ఫెక్ట్గా నేర్చుకుందాం గ్రామర్ అని చిన్నగా ముందు పెట్టండి. సగం అయ్యేలోగా మీకు అసలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతారు. అలా ఉండాలి. కానీ ముందేమో ఆరంభ సూరత్వం లాగా చాలా స్పీడ్గా ముందు వెళ్ళిపోవడం, ఆ తర్వాత తగ్గిపోవడం అనేది ఉండకూడదు. అది జాగ్రత్తగా చూసుకోండి.